దేవుని బిడ్డలారా ప్రభువుని స్తుతించ హల్లెలూయా స్తుతించ స్తుతించాలి లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ కూడా స్తుతులు చెల్లిద్దాం ఈ రోజు మనం బ్రతికి ఉన్నాం ఈ రోజు మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాం ఈ రోజు ఆయుష్తో ఉన్నాం ఈ రోజు ఆనందంగా ఉన్నాం మన శత్రువులు మన ఎదుగు పొరుగు వారు కొంతమంది బంధువులు కొంతమంది స్నేహితులు సైతం మనం బాగుపడుతుంటే మనం మంచిగా అవుతుంటే మనం అభివృద్ధి చెందుతుంటే మన మీద ఈర్ష స్వభావాలతో అనేక రకాలుగా మనం చనిపోవాలి వీడు మరణిస్తే మంచిది ఏమో బ్రతుకొద్దు అసలు ఏమి బతికినంత కాలం మేము అపజయము వాటంతోనే ఉంటామని చాలామంది అనుకుంటున్న సమయంలో కానీ దేవుని కృపయందు నమ్మకం ఇచ్చావు ఈరోజు మనం బ్రతికి ఉన్నాం ఈరోజు సజీవులుగా ఉన్నాం ఈరోజు ఆరోగ్యవంతులుగా ఉన్నాం కేవలం నీ కృప కేవలం నీ కృప కృప తప్ప వేరొకటి లేదు అనేక మంది లోకయాత్ర ముగించారు స్తోత్రం ఈ లోకయాత్ర ముగించారు స్తోత్రం ఈ లోకముల నుంచి వెళ్ళిపోయారు స్తోత్రం స్తోత్రం పరిశుద్ధునికి మహిమ హల్లెలూయా స్తోత్రం అందరం మోకరించినాం ప్రభుకి స్తోత్రం అందరం నోరు తెరుద్దాం ప్రభుకి స్తోత్రం అందరం ప్రభుని ఆరాధించుదాం ప్రభుకి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు నాయన అయ్యా నిన్ను కొనియాడిన నిన్ను పొగడిన చాలు స్తోత్రం స్తోత్రం స్తోత్ర హల్లెలూయా అందరం 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 స్తుతించాలి హల్లెలూయా స్తుతి 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 ఎవరి యంద నమ్మకం ఉంచక గొప్ప రాజు అయినప్పటికీ దావీదు మహాదేవుని కృప యందే నమ్మిక ఉంచాడు స్తోత్రం స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో అయ్యా నిన్ను పొగడిన చాలు నా జీవిత కాలం అంతా ఎందుకంటే నాయన స్తోత్రం 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 హల్లెలూయా స్తుతి నాయన అందరం 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 రెండు చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రాలు ప్రభుకి స్తోత్ర హల్లెలూయా రెండు చేతులు నీకు రెండు చేతులు కలిగి ఉంటే దేవుడు నాకు సండే స్కూల్ చిల్డ్రన్స్ రెండు చేతులు కలిగి ఉంటే ప్రైసల చేతులు పైకెత్తుదాం స్తోత్రం స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు హల్లెలూయా ఈరోజు నేను బ్రతికి ఉన్నాను ఈరోజు ఆరోగ్యంతో ఉన్నా ఆయుష్ నింపబడ్డాను నేను నా భార్య నా భర్త నా పిల్లలందరము కూడా అయ్యా మీకు స్తోత్రాలు నా తల్లిదండ్రులందరూ క్షేమంగా ఉన్నారు స్తోత్ర బలంగా ఉన్నారు స్తోత్ర ఆయుష్తో ఉన్నారు స్తోత్ర ఆరోగ్యవంతులుగా ఉంచారు స్తోత్ర మరణ నిద్ర నందకొండ నాయన సజీవుల రెక్కలో ఉంచవయ్యా మాకంటే మంచివారు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు ప్రసిద్ధికెక్కిన అందమో చందమో వజ్ర వైఢూర్యాలు కలిగిన వారు లోకయాత్ర ముగించారయ్యా ఏ మంచి లేని నా జీవితానికి ఇది కేవలం నీ కృప నీ కృప తప్ప వేరొకటి లేదు నాయన నీ కృప తప్ప వేరొకటి లేదు మరణ నిద్ర పోవాలని నా మీద అనేక మంది చెప్పుకుంటున్నారు మీ ఉద్యోగంలో అనేక మంది మీరు చచ్చిపోతే మంచిదని మీ వ్యాపారంలో మీ చదువుల్లో మీ స్కూల్లో మీ కాలేజీలో ఇరుగు పొరుగు వారు మీరు చనిపోతే బాగుంటుందని అనేక మంది అనుకోవచ్చు కానీ ఎందుకు బ్రతికి ఉన్నామంటే ఇది కేవలం దేవుని కృప
ఎంతమంది శాపాలు పెట్టినా, ఎంతమంది దోషాలు మన మీదకి నెట్టినా, ఎంతమంది మన మీద నిందలేసినా, ఎంతమంది మన మీద అపవాదులు వేసినా, అవమానపరిచినా, దేవుని కృప ఉన్నంత వరకు మనకి ఏది ఏది జరగదు. పర్వతాలు లాంటి ఉద్యోగాలు పోవచ్చు, మెత్తల లాంటి వ్యాపారాలు తట్ట వెళ్ళిపోయినా, పర్వతాలు లాంటి వ్యక్తులు నీకు దూరం అయిపోయినా, మెత్తలు లాంటి పరిస్థితులు నీకు దూరం అయిపోయినా, దేవుని కృప నిన్ను విడిచిపెట్టదని యువదీకాల ఆరాధన గుర్తుపెట్టుగా. హల్లెలూయా, దేవుని శక్తి నీ మీద ప్రమాణించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద దిగివస్తుంది, ఆత్మశక్తి మందిరంలో అంత నింపబడుతుంది, ఆత్మ అభిషేకం మందిరంలో సంచరిస్తుంది. దేవుని శక్తి ప్రకారం దేవుని శక్తిని రిసీవ్ అగ్ని అభిషేక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. దేవునికి దేవుని స్తుతించిన చాలు, మన బ్రతుకు దినములన్నీ ఆయన పొగిడితే చాలు. మన గుండె గుడిలో ఏమున్నా, ఏది లేకపోయినా దేవుని కృప ఉన్నది చాలు మనకి. రోజున ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు చాలా సందర్భాల్లో పొంగిపోతున్నావు. నాకు వాళ్ళుంటే మంచిది, నేనుంటే వాళ్ళు దూరం అయిపోయారు, నా అన్నలు దూరమే, నా అక్కలు దూరమే, నా చెల్లెలు దూరమే, నా తమ్ముళ్ళు దూరమే, నా తల్లిదండ్రులు దూరమే, నా అత్తమామ దూరమే, నా బావమామలు దూరమయ్యారని అనుకుంటున్నా. ఎవరు దూరమైనా పర్వాలేదా, ఎవరు దూరమైనా పర్వాలేదా, ఈ రోజున దేవుని మహాకృప ఎల్లప్పుడూ చక్కరిగా ఉంటుంది. మా కృప ఎన్నడ విడిచిపోదు. నీకు నాకు కాదు, పిల్ల పిల్ల తరాల వరకు, 1000 తరాల వరకు అందరూ విడిచిపెట్టిన దేవుని కృప విడవనది. సంతోషంతో దేవుని స్తుతించిన ఆయన, ఆనందంతో ప్రభుని ఆరాధించిన ఆయన, దిగులు పడబాబు తమ్ముళ్ళారా, ఆందోళన చెందబాకమ్మా, ఇంకా నేను ప్రభు చూస్తున్నాడమ్మా. ఈ రోజున దేవుడు దగ్గరై ఆయన కృపతో నింపుతో ఆయన చూస్తున్నాడని వ్యక్తి ఎవరి వైపు చూడబాకు. దేవుని తట్ట చూడు, అద్భుతం దేవుని చూడబోతున్నాడు, అద్భుతాన్ని పొందుకోబోతున్నాడు. నిజంగా ఆయన స్తుతించే చాలు చాలు. నీ ప్రాణం తప్పనింప చేసుకో, మనుషుల మీద ఉన్న నమ్మకం తొలగించు, మనుషుల మీద ఉన్న నమ్మకాన్ని తొలగించు, దేవుని కృప మీద నమ్మకం ఉంచు. మహోపకారములు ఆయన చేసి ఉన్నాడు. మోషే లాంటి వారి దేవుని కృపను కోరుకున్నాడు, పౌరు లాంటి వారి దేవుని కృపను కోరుకున్నాడు, పేరు లాంటి వారు ఆయన కృపను కోరుకున్నారు. ఆయన కృప యందు నమ్మకం ఉంచారు. మనం ఏ పాటి వారు, మనం కూడా దేవుని కృప యందు కోరుకొని ఆయన స్తుతించుదామా, ఆయన ఆరాధించుదామా. స్తోత్ర దేవుని శక్తితో చాలు
Thank you.
Hallelujah. Hallelujah. Oh, కృపతో నిజంగా మనం బ్రతికి ఉన్నాం.
మీ ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ మన బంధువులు ఎంతో మంది చనిపోయారు. ఫ్రెండ్స్ తల్లిదండ్రులు చనిపోయారు. ఫ్రెండ్స్ అన్నదమ్ములు చనిపోయారు. దేవుడు మన తల్లిదండ్రులకి ఎంత కృప చూపించారు. మన అన్నదమ్ములకి ఎంత కృప చూపించారు. అక్క చెల్లెలు ఎంతగా కాపాడారు. బావ బావర్తిని ఎంతగా కాపాడారు. మన తోబుట్టుని ఎంతగా కాపాడారు. రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు ఈరోజు దేవుడు ఇచ్చిన భాగ్యం అమ్మా రెండు చేతులు ఎత్తున్నాయి. ఈ స్థితిలో ఉన్నామంటే ఇంకా బ్రతికి ఉన్నా. నిజంగా కష్టకాలం అంద నష్టకాలం అంద వ్యాధి కాలం అంద బాధకాలం అంద దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా నింపినందుకు రెండు చేతులు ఎత్తయ్యా. నీ తల్లిదండ్రులు దేవుడు ఎంత కాపాడుతున్నాడయ్యా. నా తల్లిదండ్రులు ఎంత కాపాడుతున్నాడు. మన కుటుంబాన్ని ఎంత కాపాడుతున్నాడు. మన అక్క చెల్లెళ్ళు ఎంత కాపాడుతున్నాడు. మన బావ బావమంతులు ఎంత కాపాడుతున్నాడు. మన కుటుంబ సభ్యులు ఎంత కాపాడుతున్నాడు. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో Bye.